73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపల్ మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మున్సిపల్ సిబ్బందికి టీ-షర్ట్లు అందజేశారు. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యేలు బీష్వకిష్టయ్య, చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, ఏసీపీ కుశల్కర్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా కొంచెం బ్యాక్ వెళ్తే బాగుంటుంది. నువ్వు వస్తున్నావు, నువ్వు ఏం ఆలోచన चल यमुना गंगा उच्चल जग बना में जाने चला जरा खिली गया ना चाहिए तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल गा అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా మనం టీవీలలో కూడా చూస్తూ ఉంటాం. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పలేకపోతారు. అమ్మాయి ఎంతో చక్కగా చెప్పడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 4 సంవత్సరాలకు కానీ మనము ఏ విధంగా మనం పరిపాలించుకోవాలి, ఎటువంటి విధి విధానాలు ఉండాలి, ఏదైనా ఒక బాడీ కాన్స్టిట్యూట్ చేయాలన్నా కూడా, దాన్ని డిజాల్వ్ చేయాలన్నా కూడా, లేకుంటే ఒక పౌరుడు తనకి ఎటువంటి హక్కులను కలిగి ఉంటాడు. బ్రిటిష్ పరిపాలనకి మన భారతదేశానికి విముక్తి కల్పించాలని మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్ వారు చాలామంది మహానుభావులు పోరాడి కొంతమంది ప్రాణాల త్యాగం చేసిన తర్వాత గాంధీ గారి ఆలోచన విధానంలో అహింసాయుతంగా పోరాడి 1947
ఆగస్టు 15 స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మనను మనం ఎట్లా పరిపాలించుకోవాలి మన భారతదేశకి దిశ చూపించే ఒక మార్గం కావాలి అనే ఉద్దేశంతోటి బాబా సాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఒక కాన్స్టిట్యూషన్ కమిటీ ఏర్పడి ఆ కమిటీ ఇచ్చిన తీర్మానం ప్రకారమే ఈ 26 జనవరి 1950 మన సర్వసత్తాక భారతదేశం ఏర్పడింది అప్పటి నుంచి రాజ్యాంగ పరిపాలన రాణించబట్టి వీడికి 73 సంవత్సరాలు అవుతుంది ఈ 73 సంవత్సరంలో ఏమైనా కొన్ని ప్రగతి సాధించడం తప్పకుండా అన్ని రాదు అంత అనుకున్న ఇంకా కావాలి ఇంకా ప్రగతి కావాలి కానీ చాలా ప్రగతి సాధించడం అన్ని రంగాల్లో ప్రగతి సాధించడం ఓ భారతదేశానికి గుర్తింపు కూడా వచ్చింది అదే గాంధీ మార్గంలో అహింసాయుతంగా పోరాడి కేసీఆర్ గారు కూడా తెలంగాణ సాధించారు తెలంగాణ సాధించిన తర్వాత ఇప్పుడే మనం విన్నాం స్వచ్ఛ భారత్ అనే ఇచ్చే విజయం సూచన దాని ప్రకారమే కాబట్టి ఏదేమైనా ఆ మహాత్ములు అంబేద్కర్ గారు నిజంగా అంబేద్కర్ గారికి మనం నివాళి అర్పించాలి కనుక ఎందుకంటే మనకు ఆయన ఎంత రాజ్యాంగం మంచి రాజ్యాంగం ప్రపంచంలో అన్ని దేశాలను మెచ్చుకుని రాజ్యాంగాన్ని రచించారు కాబట్టి ఆ మహాత్ము నిజంగా మన భారతదేశంలో పుట్టడం మన అదృష్టంగా భావిస్తాం అదేవిధంగా స్వాతంత్రం ఇచ్చిన పెద్దలకు కూడా నిజంగా వాళ్ళు మన దేశంలో పుట్టి మనకు స్వాతంత్రం ఇచ్చినందుకు వారు కూడా మన ప్రయత్నం అందరం ధన్యవాదాలు అలా కృతజ్ఞత భావంతో ఉండాలని నేను ఎందుకంటే మనం మన గ్రామాలు కానీ పల్లెలు కానీ పట్టణాలు కానీ రాష్ట్రాలు కానీ భారతదేశం కానీ స్వచ్ఛంగా ఉంటేనే ఏ అరవగానికి లోన్ కాకుండా అందరూ సుఖశాంతితో జీవించడానికి అవకాశం చాలా సమాజంలో అప్పుడే సమాజం పురోగతి చెందుతుంది కాబట్టి చట్టాన్ని గౌరవిస్తే చట్టం మనల్ని కాపాడుతుంది అందరూ కూడా ఈ యొక్క మనం ఏర్పరచుకున్న చట్టాన్ని అందరు గౌరవించాలని ఆ చట్ట ప్రకారం అందరూ కూడా నడుచుకోవాలని మనవి చేసుకుంటూ అందరికీ పత్రికా సోదరులకి అదేవిధంగా పెద్దలకి ఈ శాంతనగర్ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ రాష్ట్రపిత మహాత్మా గాంధీ స్వతంత్రం ఆనాడు కష్టపడి స్వతంత్రం తెచ్చినప్పుడు అందుకే మనం ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నాం ఆయనను ఆదర్శంగా తీసుకొని మనం కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుచున్నాను సాధనర్ పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ గణతంత్ర దివస శుభాకాంక్షలు దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుతున్నాను